Oh,
దినాల్లో యవనస్తుల కొరకై ప్రాముఖ్యంగా ఏర్పాటు చేయబడ్డవి సెలవు దినాల్లో పురస్కరించుకొని 4 రోజులు అనగా శనివారం సాయంత్రం, ఆదివారం, సోమవారం, మంగళవారం ఈ తెలంగాణ యూత్ క్యాంప్ అని ఒక క్యాంపు లాగా రకరకాల క్యాంపులు ఉండే లోకంలో ఎన్సీసీ క్యాంప్ అని, మిలిటరీ క్యాంప్ అని, ఇది యవనస్తుల క్యాంప్. దరిదాపు 700 మంది దాకా వచ్చారు ఈ క్యాంపులో. చక్కని పాటలు, వర్తమానం, మంచి సైంటిస్ట్ ఆయన, ప్రపంచంలోనే జయరాజ్ గారు మంచి సైంటిస్టులో వన్ ఆఫ్ ద మోస్ట్ సైంటిస్ట్ ఆయన. మరి అటువంటి ఆయన మన మధ్యకు రావటం గొప్ప సంతోషం. మరి అంతేకాదు, శనివారం, ఆదివారం మన మధ్య ఫ్రాన్సిస్ గారని చక్కని వర్తమానం ఆయన కూడా ఇచ్చినాడు. అనేక మంది యవనస్తులు పాపమును, చెడుగును, లోకమైనటువంటి ఆ యొక్క దుర్వ్యసనాలను విడిపించబడి తీర్మానం చేసుకున్నారు లోకంలో పరిశుద్ధంగా తల్లిదండ్రులకు, సమాజానికి ఉపయోగపడే తట్టు. లేదా అంటారు కదా, నేటి బాలరే రేపటి పౌరులు అన్నట్టు, పిల్లల్ని పాపము, చెడుగు, దుర్వ్యసనాలను విడిపించి దేవుని వైపుకు, అనగా సమాజానికి, కుటుంబానికి, వారి జీవితానికి ఉపయోగపడే కొరకే ఈ మీటింగులు ఏర్పాటు చేసిన చక్కగా జరిగినాయి. కొన్ని చాలా ఈ గిరిజిం కొండ నల్గొండలో దైవజనుడు బక్సింగ్ గారని చిక్కు మతస్థం బైబిల్ని చించేస్తున్నాడు ఆయనకి చదువుకుంటున్న దినాల్లో. అలాంటి దైవజనుడు మరి ప్రభుని అంగీకరించి కొన్ని 100,000 బైబిల్ పంచిపెట్టినాడు. అలాంటి దైవజనుడు సహవాసం నల్గొండలో గిరిజిమ్ కొండ ప్రార్థనా మందిరం మిర్యాలగూడ రోడ్డు మరి ఉన్నది. ప్రతి ఆదివారం 9:30 గంటలకు ఆరాధన, మంగళవారం సంఘ ప్రార్థన, బుధవారం స్త్రీల కుడిక, గురువారం సాయంత్రం బైబిల్ స్టడీ, శనివారం పాస్టింగ్ ప్రేయరు, ప్రతి ఆదివారం 9:30కు ఆరాధన ఉంటుంది. ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. యవనస్తులు ముఖ్యంగా చాలా ఉజ్జీవింపడ్డారు. దరిదాపు 1000 మంది, 900 నుంచి 1000 మంది యవనస్తులు వచ్చారు. ఇక్కడ చక్కని వసతులు ఏర్పాటు చేశారు. తినటానికి, ఉండటానికి, కట్టుకోవడానికి వారికి అన్ని విధాల సదుపాయాలు, భోజనం
చక్కని భోజనాలు పిల్లలకి, యవనస్తులకి పుష్టికరమైన భోజనం, ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, స్నాక్స్ కూడా, నైటు మళ్ళా భోజనం, ఇవన్నీ ఏర్పాటు చేసినారు మరి గిరిజన సంఘం నుండి. కాబట్టి మా యవనస్తులు ఈ ప్రాంతాల్లో చాలామంది ప్రభు కొరకు తీర్మానం చేసుకున్నారు. అందుని బట్టి ప్రభుకి స్తోత్ర. మంచిదండి, మీ టీవీతో, సుమన్ టీవీతో చక్కని అనుబంధం ఇచ్చినారు. మరి ఇది ఇంకా ఈ టీవీ కూడా అభివృద్ధి చెందాలని మేము, ఇటువంటి కార్యక్రమాలు విని ఈ టీవీ కూడా అభివృద్ధి పొంది ప్రభుకు మహిమ తీసుకురావాలని ఆశపడుతూ ముగిస్తున్నాం. ఇట్లు గిరిజన కొండ దైవ సేవకులు బ్రదర్ బి జేకబ్ నల్గొండ ప్రైజ్ దల్.